ఆంధ్రప్రదేశ్లో అధికార యంత్రాంగం తీరు దారుణంగా ఉందని వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీకి అనుకూలంగా ప్రవర్తిస్తూ వైసీపీ నాయకులను వేధిస్తున్నారంటూ పోలీసు ఉన్నతాధికారులపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లో పోలీసుల తీరు తీవ్ర ఆక్షేపణీయమని అన్నారు. ఆయా జిల్లాల్లో టీడీపీని నామరూపాలు లేకుండా చేసి వైసీపీని బలోపేతం చేసిన నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. ఒక కంటికి కాటుక పెట్టి మరొకంట్లో కారం కొట్టినట్లు పోలీసులు ప్రవర్తిస్తున్నారని అన్నారు. పోలింగ్ రోజు హింస జరుగుతుందని ముందే తెలిసినా స్పందించని పోలీసులు తీరా హింస జరిగాక వైసీపీ నాయకులపై కేసులు పెట్టారని ఆరోపించారు. వీరంతా కూడా ఏకపక్షంగా చట్టాలని, రాజ్యాంగ వ్యవస్థల్ని తొంగలకు తొక్కి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఏదో రకంగా గెలిపించాలనేటువంటి లక్ష్యంతోనే పనిచేసినట్టుగా జరిగినటువంటి సంఘటన ఆధారంగా మనందరికీ కనపడుతుంది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అంటే ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షురాలైనటువంటి ఒక రాజకీయ వ్యక్తి, ఒక రాజకీయ నాయకురాలు బరి తెగించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అంటే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రాష్ట్ర ఎన్నికల మొత్తాన్ని ఒంటి చేతి మీద నడుపుతున్నటువంటి ఒక అధికారికి నిష్పక్షపాతంగా ఏ రాజకీయ పార్టీకి ఆఖరికి అధికార పార్టీ కూడా వెంట్రుక వాసి కూడా ఒరగకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వర్తించాల్సినటువంటి ఎన్నికల వ్యవస్థ, ఒక రాజకీయ నాయకురాలు ఒక పిటిషన్ బరితెగించి పిటిషన్ ఇస్తే పలానా అధికారి ఇంటి చివర రెడ్డి ఉంది, పలానా అధికారి రెడ్డి ఉంది, పలానా అధికారి బ్రాహ్మణైనప్పటికీ అతని భార్య రెడ్లు, అతని చెల్లి రెడ్లను చేసుకుంది, లేదా ఇట్లాంటి తప్పుడు ఆరోపణలతో దుర్మార్గమైనటువంటి తప్పుడు పిటిషన్ ఒకటి ఇస్తే ఆ పిటిషన్ ఆధారంగా చర్యలు తీసుకుని అధికారులు మార్చి ఇంకా బరితెగింపు ఏంటంటే ఈ అధికారిని తీసి పలానా అధికారిని వేయమంటే ఆ అధికారిని వేసి, ఏ అధికారిని తొలగించి ఎవరిని వేయమంటే వారినే వేయటం అనేది, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి కాదా? ఎక్కడికి పోతుంది అంటే వ్యవస్థలన్నీ కూడా చైతన్యవంతమై, ప్రజల చైతన్యవంతమై, ఓటరు స్వచ్ఛందంగా